న్యూస్ అప్డేట్స్ కి స్వాగతం. నేను రజని. స్పెషల్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా నేను రవళి. న్యూస్ అప్డేట్స్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. చెరువులో చేపలు వేయడానికి దళితులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్. బంటమిల్లులో ఎంపీ తీసిన ప్రమాణ స్వీకార కార్యక్రమం. సిఎల్డియు ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్ల ధర్నా. చంద్రగిరి నియోజకవర్గంలో ఏకగ్రీవ సమావేశాలు. మూషంపల్లి అత్యాచార ఘటనలో కుటుంబ సభ్యులను పరామర్శించిన డికే అరుణ. రామకపేట సెక్టార్ పరిధిలో పోషణ అభియాన్ కార్యక్రమం. అనంతరం గ్రామంలో TR9 TV రిపోర్టర్ కి ఘన సన్మానం. మూషంపల్లి అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వైఎస్ఆర్ విగ్రహం కనిపించడం లేదని గ్రామస్తులు ఆగ్రహం. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టిఆర్ఎస్ నాయకులు. క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. అసెంబ్లీని కేవలం 5 రోజుల పాటే నియమించడం బాధాకరమన్న ఎమ్మెల్యే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్న ఇంటర్ బోర్డు అధికారులు. కుప్పం మండలంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం. చెప్పియాల గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికలు. పలమనేరు ఎంపీటీసీ అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమం. జనసేన పార్టీ నాయకుడి కారు అద్దాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. బుగ్గన రాజేంద్రనాథ్ 27వ జన్మదినం సందర్భంగా పాఠశాలలో ఆటల పోటీలు. మందనిలో దీన్ దయాళ్ జయంతి వేడుకలు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, గొట్టిపరిధి గ్రామానికి చెందిన మడిపేది రమేష్, మడిపేది రామ్మూర్తులు అనారోగ్యానికి గురై రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకోగా రమేష్కు 28,000 రూపాయలు, రామ్మూర్తికి 13,000 రూపాయల చెక్కును స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ సహకారంతో మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ చెరువులో చేపలు పోసే విషయంలో ఇరు వర్గాల వారు గొడవకు దిగారు. ప్రతి ఏటలాగానే చెరువులో చేపలు పోయడానికి దళితులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేపల చెరువులో చేపలు పోసేందుకు వేరే కులానికి అవకాశం ఇవ్వాలని మరో వర్గం వారు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇరు వర్గాల వారు శాంతినగర్ గ్రామ పంచాయతీ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో అంగరంగ వైభవంగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. బంటుమిల్లి ఎంపీ వెలివిల చిన్నబాబు, వైస్ ఎంపీ ఒడిమి చిన్నారి బాబు, మెట్ల ఎంపీటీసీ అభ్యర్థులు జోగి రమేష్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మలిశెట్టి వెంకటరమణ, వైసీపీ మండల కన్వీనర్ మలిశెట్టి రాజాబాబు, తిరుమల శ్రీనివాసరావు, మల్లంపూడి ఎంపీటీసీ కొక్కిలిగడ్డ కనకదుర్గ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్కీమ్ వర్కర్లు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి ఉప తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 3,00,000 మంది కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరినీ గుర్తించి కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో చనిపోయిన స్కీమ్ వర్కర్ల కుటుంబానికి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అమర్నాథ్ అధ్యక్షతన ఎంపీటీసీ సభ్యుల ఏకగ్రీవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఎంపీపీ లోకనాథం, వైస్ ఎంపీపీ చెన్నకేశవరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్లను ఎంపీటీసీ సభ్యులు ప్రతిపాదించిన బలపరిచిన వారిని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం శంకర్ నారాయణ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా నల్గొండ మండలం మూషంపల్లిలో అత్యాచారం హత్యకు గురైన గుడిపాటి ధనలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ,
జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వాళ్లను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత తొందరగా కఠినంగా శిక్షించాలని కోరారు. ధనలక్ష్మి కుటుంబానికి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగడానికి ప్రభుత్వమే కారణం, ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు రామకపేట సెక్టర్ పరిధిలో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిషోర బాలికలతో అవగాహన సదస్సును సిడిపిఓ ఏ విజయలక్ష్మి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి హాజరయ్యారు. కిషోర బాలికలు మంచి నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని అనంతారం గ్రామంలో కాసం సంతోష్ కుమార్ అమ్మ కాసం శోభారాణి జ్ఞాపకార్థం ముందుగా స్కూల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్లు, స్టడీ మెటీరియల్, అంగన్వాడీ స్కూళ్లకు కుర్చీలు అందజేశారు. గ్రామ సర్పంచ్ డిన్నీస్ రెడ్డి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని అన్నారు. అనంతరం TR9 TV రిపోర్టర్ విశ్వనాథం ను సన్మానించారు. న్యూస్ అప్డేట్స్ లో స్మాల్ బ్రేక్. ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలయ్య, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాండ్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అప్డేట్స్. నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో ఇటీవల అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య గావించబడిన మహిళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి 1 లక్ష రూపాయలను ఇచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మద్యం మత్తులో దుర్మార్గులు ఇంతటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే ఉరిశిక్ష విధించాలని కోరారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కొత్తూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహం కనబడడం లేదని గ్రామస్తులు ఆగ్రహించారు. కుప్పం వెమనపల్లి మార్గంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గ్రామస్తులు. విగ్రహం కనబడకపోవడంతో వైసీపీ నాయకులు చుట్టుపక్కల వెతికిన కనబడలేదని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బంగారు తెలంగాణలో నగరాన్ని విశ్వనగరంగా సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో మురుగునీరు శుద్ధి, మంచినీటి కోసం 5,000 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు హైదరాబాద్ అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నగరాభివృద్ధికి మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. జహీరాబాద్ లోని బాగారెడ్డి స్టేడియంలో మాజీ మంత్రి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి రాజీవ్ గాంధీ మెమోరియల్ కప్పు పేరుతో నిర్వహించిన రేవంత్ వర్సెస్ అజహరుద్దీన్ క్రికెట్ టోర్నమెంట్ లో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని హరివర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మాజీ మంత్రి షబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీని కేవలం 5 రోజుల పాటే నడిపిస్తామని బీఎస్సీ నిర్ణయించడం బాధాకరమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఎస్సీకి బీజేపీకి ఆహ్వానించడం లేదన్న ఆయన, మజ్లిస్ పార్టీ నేతలు చెప్పిన నాటి నుండి స్పీకర్ బీఎస్సీకి బీజేపీని ఆహ్వానించడం లేదన్నారు. ఎమ్మెల్యేలు తక్కువగా ఉంటే బీఎస్సీకి ఆహ్వానించవద్దని, ఎక్కడ నిబంధన ఉందో చెప్పాలని, 5 సభ్యులు ఉంటేనే బీఎస్సీకి ఆహ్వానించాలని నిబంధన ఎక్కడ ఉందో చెప్పాలని నిలదీశారు.
హైదరాబాద్ లో అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. 2020-2021 విద్యా సంవత్సరానికి చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 70% సిలబస్ నుంచే ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల కేంద్రంలో మండల అభివృద్ధి కార్యాలయం నందు ఎంపీడీఓ మరియు ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కుప్ప మండలంలో గత 35 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి గట్టి సమాధానం చెబుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన హెచ్ఎం మురుగేష్ అశ్విని ఎంపీటీసీ మండల అభివృద్ధి అధికారి ఎన్నికల ప్రొసీడింగ్ అధికారి సమక్షంలో ఎంపీటీసీగా ప్రమాణం చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదుడిలో టీఆర్ఎస్ మండల పార్టీ ఎన్నికను చెప్పేల గ్రామంలోని ఎంపీపీ ఇంటి వద్ద ఎంపీపీ గజ్జల సాయి, వైస్ ఎంపీపీ పోలీసు రాజులు, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ బక్కి వెంకటయ్య సమక్షంలో ఎన్నికల్లో మండల అధ్యక్షునిగా తోట అంజిరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ ఎంపీపీ గజ్జల సాయిలు మాట్లాడుతూ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు మండల కమిటీ నిర్వహించామని, పార్టీకి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వేకోట మండలంలో స్థానిక మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమంను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటగౌడ్ విచ్చేశారు. మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కార్ వద్దనున్న వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే వెంకటగౌడ, జెడ్పీటీసీ అభ్యర్థి శ్రీనివాసులు నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త యడ్గపల్లి రామ్ సుధీర్ కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పెడన రైల్వే గేటు సమీపంలో హైవేలో ఉన్న హోటల్లో రామ్ సుధీర్ బస చేస్తుండగా బయట ఆగి ఉన్న కారు అద్దాలను రాళ్లతో పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 27వ జన్మదినం సందర్భంగా పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు, వ్యాస రచనలు, ఉపన్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ రాజేష్ తెలిపారు. అనంతరం డోన్ పట్టణ మహిళా కౌన్సిలర్లకు పరుగు పందాలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారని న్యాయవాది నాగభూషణ్ రెడ్డి అన్నారు. మంథనిలో బీజేపీ పార్టీ వ్యవస్థాపకురాలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి మంథనిలోని అంబేద్కర్ భవన ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలలో మొక్కలు నాటామన్నారు. దేశానికి ఆదర్శమైన అంత్యోదయ పథకం పెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు బియ్యం అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. న్యూస్ అప్డేట్స్ లో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీఆర్9 టీవీ. అనురోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900-007-5-1751 మరియు 900-004-2-2525.